వెల్కమ్ టు హెల్తీ లైఫ్. డాక్టర్ ఖాదర్ గారు మట్టి పాత్రల విశిష్టత గురించి చాలాసార్లు చెప్పారు. నేను ఆన్లైన్లో సెర్చ్ చేసినప్పుడు ఈ ఎసెన్షియల్ ట్రెడిషన్స్ బై కయల్ ప్రొడక్ట్స్ గురించి రివ్యూస్ బాగుంది. వీళ్ళది చెన్నైలో మెయిన్ బ్రాంచ్ ఉన్న బెంగళూరులో 2 అవుట్లెట్స్లో వీళ్ళు ప్రొడక్ట్స్ అమ్ముతున్నారు. అవుట్లెట్ పేరు ఏకైక హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో ఉంది. రెండవది ఫ్రెష్మిల్స్ అవుట్లెట్ పేరు హెచ్ఆర్బిఆర్ లేఅవుట్లో ఉంది. ఇప్పుడు ఏకైక హెచ్ఎస్ఆర్ లేఅవుట్కి వెళ్దాము. హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో సిపిడబ్ల్యూడి కాంప్లెక్స్ ఆపోజిట్లో ఈ ఏకైక స్టోర్ అనేది ఉంది. ఈ ఏకైక అవుట్లెట్లో మొత్తం ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ అమ్ముతున్నారు. ఈ అవుట్లెట్లో 6 డిఫరెంట్ బ్రాండెడ్ కంపెనీస్ ప్రొడక్ట్స్ సేల్ చేస్తున్నారు. రండి, మనము లాస్ట్ సెక్షన్లో ఉండే మట్టి పాత్రలు అలానే క్యాస్ట్ ఐరన్ ప్రొడక్ట్స్ వెళ్ళి చూద్దాము. మట్టి కుండలు చూడొచ్చు, ట్యాప్స్ లేకుండా ఉంటే ఇంకా బాగుండేది. ఈ కర్రీస్ అంతా వండుకోవచ్చు ఈ మట్టి పాత్రల్లో. ఇవి సోప్ స్టోన్ కర్డ్ జార్ అండి, ఇది రాతి పాత్రలు. ఇవి కూడా చాలా మంచిది ఆరోగ్యానికి, ఆ కాలంలో వాడేవారు. ఇది బిర్యానీ కుక్ పాట్, ఇది నేను తీసుకుందాం అనేసి అనుకుంటున్నాను. కొబ్బరి చిప్పలతో గరిటలు చేస్తున్నారు. ఇంకా మీరు చెక్క గరిటలు ఏమైనా చూడొచ్చు ఇక్కడ. బయటతో పోలిస్తే మట్టి పాత్రలు రేటు ఇక్కడ కొంచెం ఎక్కువగానే ఉంది, కాకపోతే క్వాలిటీ అండ్ ఫినిషింగ్ బాగుంది ఇక్కడైతే. రాతి పాత్రలో కుంత బొంగనాలు చేసుకోవచ్చు, చాలా వెయిట్గా ఉంది. ఈ రాతి పాత్రలు ఆరోగ్యానికి చాలా మంచిది, కాకపోతే రేట్లే 4 నుంచి 5 రెట్లు క్యాస్ట్ ఐరన్తో పోలిస్తే ఎక్కువ ఉంటుంది రేట్స్. మీడియం సైజ్ కడాయి ఇది. ఇది రాలు పొదిగిన మట్టి పాత్ర, పప్పు గుద్దితో ఉడికించిన ఆకుకూరల్ని మెత్తగా చేసుకోవచ్చు. ఇంకా అన్నం వండుకునే మట్టి పాత్రలు చూడొచ్చు, అలానే వాటర్ జగ్లు. కింద రో మొత్తం క్యాస్ట్ ఐరన్స్. ఇది మీడియం సైజ్ కడాయి, పక్కన మీరు ఆపం కడాయి చూడొచ్చు. అలానే గుంత పొంగనాలది నేను 7ది చూస్తున్నాను, ఇక్కడ 5 గుంతలది ఉన్నాయి. స్టాక్ లేదని చెప్పారు. ఇంకా మీడియం సైజ్ కడాయి ఇవన్నీ చూడొచ్చు మీరు ఇక్కడ. క్యాస్ట్ ఐరన్ దోశ తవాలు. వీళ్ళది దోశ తవా రివ్యూస్ చాలా బాగుంది. డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి, 9 ఇంచెస్ నుంచి 13 ఇంచెస్ సైజ్ దాకా ఉంది. 12 ఇంచెస్ అయితే మనకు సరిపోతుంది. ఇవి రోటీ కోసం డిజైన్ చేసిన పాత్రలు, చెక్క పాత్రలు. ఈ చాట వెదురు చెట్టు, అదే బ్యాంబుతో చేసినవి. పైన మీకు మెంతులు పిండి అలానే పసుపు అప్లై చేస్తారు పురుగులు పట్టకుండా. యోగా మ్యాట్స్ చూడొచ్చు మీరు. ఇక్కడ ఇత్తడి కంచు పాత్రలు చూడొచ్చు, అదే బ్రాస్ అండ్ బ్రాంజ్. రుబ్బురోలు చూడొచ్చు, చట్నీస్ చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లో రుబ్బితే, చిన్నప్పుడు మనం వాడినవే. కాపర్ బాటిల్స్ డైలీ వాష్ చేయడం కష్టము, స్టీల్ బాటిల్స్ బెటర్.
నెక్స్ట్ ఫ్రెష్మిల్స్ అవుట్లెట్ హెచ్ఆర్బిఆర్ లేఅవుట్కి వెళ్దాము. యాక్చువల్గా నాకు 7 గుంతలు ఉండే పొంగనాలు పాత్ర దొరకలేదు, అందుకనేసే ఈ ఫ్రెష్మిల్స్కి వచ్చాను. ఈ అవుట్లెట్లో అన్పాలిష్డ్ సిరిధాన్యాలు రీజనబుల్ రేట్స్లో ఉన్నాయి, బాగున్నాయి. నాకు ఇక్కడ 7 గుంతలు ఉండే పొంగనాలు పాత్ర దొరికింది. 9 కూడా ఉంది, కాకపోతే స్క్వేర్ షేప్లో ఉంది ఇది. మిగతా ప్రొడక్ట్స్ మనం ఫస్ట్ అవుట్లెట్లో చూసినవే సేమ్ బ్రాండ్ అండి. ఇక్కడ కయల్ ప్రొడక్ట్సే వీళ్ళు కూడా అమ్ముతున్నారు. ఒకవేళ మీరు హెచ్ఆర్బిఆర్ లేఅవుట్కి దగ్గరలో ఉంటే ఈ ఫ్రెష్మిల్స్ అవుట్లెట్కి విజిట్ చేయొచ్చు. ఆల్రెడీ అక్కడ చూసాం కాబట్టి నేను క్విక్గా మీకు ఒక గ్లాన్స్ చూపిస్తున్నాను. నేను బాటిల్ క్లీన్ చేసే బ్రష్, అలానే స్ట్రా క్లీన్ చేసే బ్రష్ కూడా తీసుకున్నాను. ఒకవేళ మీరు దగ్గరలో ఉంటే ఈ అవుట్లెట్కి మీరు విజిట్ చేయొచ్చు. బాగుంది షాప్ అయితే. నేను ఈ 5 మట్టి పాత్రలు తీసుకున్నాను. మీడియం సైజ్ కడాయి, నాకు మూత చాలా వెయిట్గా అనిపిస్తుంది. ఇది ఫ్రైస్ ఇవన్నీ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది బిర్యానీ కుక్ పాట్, కర్రీస్ ఏమైనా వండుకోవచ్చు, రెండింటికి ఉపయోగపడుతుంది. ఈ మూత అనేది కరెక్ట్గా చూసుకొనుకోవాలి, గ్యాప్స్ ఏమీ ఉండకూడదు. అలానే ఇది మన సిరిధాన్యాలు రైస్ వండేదానికి ఈ పాత్ర బాగుంది. నెక్స్ట్ నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ఇది ఆకుకూర పప్పు ఉడికించిన తర్వాత బాగా నున్నగా రావాలంటే దీంట్లో పప్పు కొద్దిగా వేసుకుని బాగా రుబ్బుకోవాలి, బాగా నైస్గా ఉంటుంది. నెక్స్ట్ ఇది వాటర్ జగ్, బాగా చిన్నగా డిజైన్గా చాలా బాగుంది ఇది. మట్టి పాత్రలు కొనేటప్పుడు క్రాక్స్ లేనివి తీసుకోవాలి, అలానే మూత గ్యాప్ లేకుండా కరెక్ట్గా ఉండాలి. ఈ సౌండ్తో మీరు క్రాక్ ఉంటే మనకి ఇలాంటి సౌండ్ రాదు, మెటాలిక్ సౌండ్ వినొచ్చు మీరు. అలానే మీకు రేట్స్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. అలానే నేను క్యాస్ట్ ఐరన్వి ఇవి 3 తీసుకున్నాను. గుంత పొంగనాలు పాత్ర, ఇవి 7 గుంతలు ఉండేవి. ఇక్కడ మీరు చూస్తే కయల్ అనేది రాసి ఉంటుంది, ఇది బ్రాండ్ నేమ్, కయల్ బ్రాండ్ నేమ్. ఇది మినీ సైజ్ ఆపము ప్యాన్ లేకపోతే కడాయి అనొచ్చు. ఇప్పుడైతే నెక్స్ట్ సైజ్ కూడా అవైలబుల్ ఉంది, కొంచెం పెద్ద సైజులో కూడా ఉంది ఇప్పుడైతే అవైలబుల్. ఇది తాలింపు గరిట, అదే పోప్ గరిట. నాకు చాలా రోజుల నుంచి ఆశ ఈ గరిట తీసుకోవాలని, చాలా బాగుంటుంది. అలానే కొబ్బరి పీచుతో చేసిన వాటర్ బ్రష్ తీసుకున్నా, ఇది స్ట్రా బ్రష్. ఒక 2 గరిటలు తీసుకున్నాను చిన్నవి. ఓకే, మీరు ఇలాంటి మట్టి పాత్రలు వాడండి. అలాగే డాక్టర్ ఖాదర్ గారు చెప్పినట్లు రోజు 1.5 గంట నడుద్దాం, సిరిధాన్యాలు తిందాం, ఆరోగ్యంగా ఉందాం. ఈ వీడియోలో క్విక్గా ఆన్లైన్లో
దోస తవాలు అలానే కడాయిలు ఇవన్నీ ఎలా ఆర్డర్ చేయాలని చూద్దాం.